ఆమె వాహనంలో ఉన్నప్పుడే వాహనాన్ని లిఫ్ట్ చేసుకుని అధికార జులుమనాలనో ఏమనుకుంటున్నారో ఇది శాశ్వతం అనుకుంటున్నారో నాకు తెలియదు మామూలుగా ఒక వ్యక్తి నిరసన తెలుపడము ధర్నాలు చేయటము తప్పు కాదు అక్కడ నుంచి తీసుకురావడం ఆమె తీసుకొని వచ్చి ఇక్కడ పెరుగు దెబ్బ తగిలింది అంటే దురుసంగా బస్సులు కాల్చడము ఇవన్నీ చేయటం చాలా తప్పు రిడిక్యులస్ ఇదంతా కూడా ఆమె తీసుకురావడమే కాకుండా ఈ రోజు మరలే బస్సులు కాల్చినారు ఇన్ని కాల్చినారు నిరసన తెలపాలి ప్రగతి భవన్ పోయి అని చెప్పి అంతకంటే ఆమె యుద్ధం చేయడానికి పోలేదు నిరసన తెలపడానికి పోయింది నిరసన తెలపడానికి పోయిన మంచిని దాంట్లోనే ఇచ్చేసి ఆమె దిగలేదని చెప్పి దాన్ని తీసి ఆమె తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో పెట్టారు ఇది అమానుషం చూడడానికి నిరాకరిస్తున్నారు తర్వాత నెక్స్ట్ ఏంటి భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉంటుంది భవిష్యత్ కార్యాచరణ శర్మిల డిక్లేర్ చేస్తుందమ్మా తను ఏమి ఏమి అంటే మళ్ళీ రేపు పాదయాత్రకు పోవడమా లేకుంటే మరి పాదయాత్ర లేకపోతే ఏమైనా చేయటమా అంటే పాదయాత్ర జరుగుతుందని నేను అనుకుంటున్నా ఎందుకంటే భయపడే వ్యక్తి కాదా ఇంకా అసలు ఆల్మోస్ట్ పాదయాత్ర అయిపోయే స్థితికి వచ్చినప్పుడు ఇంత ఇంత ఇది చేయటం కూడా అమానుషం ఇది కాదు కార్యాచరణ ఏంటి అనేది శర్మిలమ్మ డిక్లేర్ చేస్తారు నేను పోతానంటే తీసుకెళ్ళట్లేదు నేను చెప్తున్నా కనీసం మీరు రండి నా దగ్గరికి పోలీసు మీరే రండి చుట్టూ నాలుగు వెహికల్స్ పెట్టుకుని రండి నేను నా కూతురు నేనేం ధర్నాలు చేయని పోవట్లేదు బంధువులు చేయని పోవట్లేదు శర్మిలమ్మ ఒక్కటే పోలీస్ స్టేషన్ లో ఉంది ఆడబిడ్డ నేను ఆమెకు తోడు ఉండాలని పోతున్నా అని చెప్పి చెప్తా వాళ్ళని కూడా రమ్మని చెప్పాను నా కార్లో రమ్మని చెప్తాను అది రావడం లేదు మరి నాలుగు కార్లు చుట్టూ నా కార్లు పెట్టుకుని రండి నేనేం చేయటం లేదని కూడా చెప్పినా వింటం లేదు నన్ను తీసుకుపోవట్లేదు ఇప్పుడు అవసరం చేస్తానని చెప్పి ఇంట్లోకి తీసుకు ఇంట్లో ఉండాలంట నేను ఇంట్లో ఉండాలంటే నేను ఇంట్లో నా ఇంట్లోనే నేను ఇక్కడ ఉండే నిరాహార దీక్ష చేస్తానని చెప్తున్నా నా కూతురు వచ్చేంత వరకు నేను నిరాహార దీక్ష చేస్తానని చెప్తాను మీద సజ్జలు కూడా మాట్లాడుతూ కరెక్ట్ కాదని చెప్పి అన్నాడు దాని గురించి ఏమంటారు కరెక్ట్ కాదు కదా కరెక్ట్ కాదు కదా అసలు అసలు ఒక మనిషికి హక్కు రాజ్యాంగంలో హక్కు ప్రజల కోసం పనిచేయాలనుకోవడము ప్రజల కోసం నిరాకరించడం చేయటము ప్రజల కోసం ధర్నాలు చేయటము ప్రజల కోసం నిరసన తెలపటము హక్కు అది రాజ్యాంగం కల్పించిన హక్కు అది ఆమె ఏం చేయట్లేదు పాదయాత్ర చేసుకుంటే అందరితో అందరికీ చెప్పుకుంటూ పోతాంది ప్రభుత్వంలో ఎత్తి తప్పులు ఏ పార్టీ అయినా చూపించేది ఉంది కర్మ కొద్ది ప్రతిపక్షాలు స్పందించడం లేదు ప్రభుత్వం అంతకంటే స్పందించడం లేదు ప్రజల సమస్యల కోసం కాబట్టి శర్మిలమ్మ ఈ రోజు పాదయాత్రలో బయలుదేరి పాదయాత్ర చేస్తా ఉంది తీవ్ర పరుష పదాలతో మాట్లాడుతున్నారు ఏ పరుష పదాలు అంటే ఏం తిట్టింది ప్రతి దగ్గర టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు ఎక్కడైనా ఎమ్మెల్యేలు కావచ్చు లోకల్ వాళ్ళని ఎమ్మెల్యేల గురించి పరుష పదజాలం ఏం వాడటం లేదు ప్రజలు చెప్పి మాట్లాడిస్తున్నారు ఆమె ఆమె మాట్లాడకపోతే కింది నుంచి వాళ్ళు ఎత్తిపిస్తున్నారు అమ్మా ఇది మాట్లాడమని చెప్తున్నారు కింది నుంచి మీటింగ్లలో మీరు వింటలేదా మీడియా మీరు చూడట్లేదా అమ్మా మీరు మా ఎమ్మెల్యే ఇట్లా చేస్తున్నాడమ్మా మీరు మాట్లాడండి అమ్మా చెప్పండి అమ్మా అని కింది నుంచి చూపిస్తున్నారు ఆమెకు మాట్లాడుతున్నారు ఆమె చెప్పమంటున్నారు వాళ్ళు చెప్పింది మాట్లాడుతూ ఉంది వాళ్ళు చేసిన తప్పులు ఎత్తి చూపిస్తుంది అంతే ఆమె ఎత్తి చూపించకపోయినా ప్రజలు కింది నుంచి చెప్తున్నారు మాట్లాడమని చెప్పి అంటే పరుష పదజాలం అంటే ఏం మాట్లాడింది ఏం తిట్టింది కేసీఆర్ ను కూడా ఏం తిట్టట్లేదు ప్రభుత్వంలో ఉన్న లోపాలు ఎత్తి చూపుతుంది ప్రజలకు ఏం అందటం లేదు ప్రజలను అడుగుతుంది కదా అమ్మ మీకు ఇది వచ్చిందా ఇది వచ్చిందా అంటే వాళ్ళే చెప్తున్నారు రాదు ఇది రాలేదు రాజశేఖరరెడ్డి గారు చేసేటి ఇది చేశారని చెప్తున్నారు ప్రజలే చెప్తున్నారు ప్రజలే మాట్లాడిస్తున్నారు అంతేగాని ప్రభుత్వాన్ని తిట్టడం ఎమ్మెల్యేలను పదజాలం అంటే ఏ పదజాలం ఉపయోగించింది వాళ్ళు ఈ పనులు చేస్తున్నారని చెప్తుంది అంతే పాదయాత్ర కొనసాగుతుంది అనుకుంటారా ఎందుకంటే అడ్డంకులు చేస్తుంది అనుకుంటా
పదయాత్ర పూర్తి చేస్తాను. ఆమె ఏదైనా ఏది అనుకున్నా అది పూర్తి చేస్తుందని అనుకుంటున్నాను. జరిగిన పరమపై జగన్మోహన్ రెడ్డి ఏమని మాట్లాడడం జరిగిందా, మీరు మాట్లాడడం జరిగింది ఎందుకంటే సిస్టర్ కదా మరి ఎట్లా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో ఆ రాష్ట్రంతో మనకేంటమ్మా,